ఇతరంగులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి మదిలోని నయనాలు నీ వైపు చూడ వ్యధలిల్ల త్రుటిలోన తొలగేను స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు యవ్వారినైనా గనలేను స్వామి. చాలా అద్భుతంగా రాశారు వైఫిరన్న గారి పాట. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం బుక్షతమాయ స్వామి ఇతరంగులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం బుక్షతమాయ స్వామి మదిలోని నయనాలు నీ వైపు చూడ మదిలోని నయనాలు నీ వైపు చూడ వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీలోల మోసేను స్వామి నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీలోల మోసేను స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్న భాషించే స్వామి జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్న భాషించే స్వామి విమలాత్మ జలధారనను ద్రావణీర్చి విమలాత్మ జలధారనను ద్రావణీర్చి నను నీదు పద సేవకై నిలుపు స్వామి నను నీదు పద సేవకై నిలుపు స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మూల మూసేను స్వామి నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మూల మూసేను స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు యవ్వారినైనా గనలేను స్వామి యవ్వారినైనా గనలేను స్వామి. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? అయిందా? ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. నిన్ను చూశాను, నిన్ను చూసిన ఈ కళ్ళతో ఈ లోకమందు ఇంక దేన్ని ఎవరిని కూడా కనడానికి ఇష్టపడట్లేదు. నిన్ను చూడటమే నా పరమార్థం అని నా కళ్ళు, ఈ భౌతిక నేత్రాలు మూసి నా మనోనేత్రాలు వెలిగించుకొని నీ వైపు చూస్తున్నానయ్యా. నా మనోనేత్రాలతో నీ వైపు చూడటానికి భౌతిక నేత్రాలు మూసేస్తున్నాను అంటున్నాడు. బాగుంది కదా? ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. క్షతం ఏమండి? గాయం. క్షతగాత్రులు అంటారు కదా, గాయములు పొందుట, గాయములు పొందిన వారు క్షతగాత్రులు అంటే గాయపరచబడిన వారు.
ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయే స్వామి. ఎన్నిసార్లు అయితే వేరే వైపు దృష్టి నిలిపానో అన్నిసార్లు నా గుండె గాయమైపోయింది, హృదయం గాయపడిపోయింది. ఎప్పుడైతే ఈ గాయాలు ఇలా పెట్టుకొని మదిలోని నయనాలు నీ వైపు చూస్తే ఎన్ని గాయాలైతే అయినాయి అవన్నీ కూడా కట్టబడ్డాయి ప్రభా. వ్యధలెల్ల త్రుటిలో నిమిషంలో తొలగిపోయినట్టు అయిపోయింది తండ్రి. ఎంత బాగుంది నాయన నీతో జీవితం అని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తన ఆసక్తిని దేవునితో తెలియజేసుకుంటున్నాడు భక్తుడు.